అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను నిఫ్టీ గురించి, బ్యాంక్ నిఫ్టీ గురించి, వాటి ఆప్షన్ చార్ట్స్, అలాగే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏ విధంగా ఉంది, అలాగే రెండు స్టాక్స్, నేను ఎఫ్ఎండో సెక్టర్ నుంచి రెండు స్టాక్స్ వాటి అనాలిసిస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండు స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి ఈ కన్సాలిడేటెడ్ మార్కెట్స్లో కూడా. సో అలాగే వీటన్నిటి గురించి, స్టాక్స్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, ఏ లెవెల్స్ ఇంపార్టెంట్, అండ్ ఆప్షన్లో ఏ లెవెల్స్ మనకి ఇంపార్టెంట్, ఆప్షన్ చార్ట్స్ ఏం చెప్తున్నాయి, ఇవన్నీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మనం నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాము. ఓకే, సో నిఫ్టీ మనకి చూసినట్లయితే ఒక లెవెల్స్ నుంచి 17,000 లెవెల్స్ నుంచి 200 పాయింట్స్, 300 అప్ టు 400 పాయింట్స్ మనకి బౌన్స్ అయితే ఇవ్వటం జరిగింది. బట్ చూడండి, దీస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ బుల్ మార్కెట్స్. ఓకే, సో మనం ఆల్ టైమ్ హైస్ నుంచి మనం కరెక్షన్ చూసినట్లయితే ఈ ప్రీవియస్ లో అనేది లెస్ దెన్ 10% ఉంది. ఓకే, ఇంచుమించు 10%. సో 10% ఫాల్ ఫ్రమ్ హై అనేది ఇంతకు ముందు కూడా మెనీ టైమ్స్ జరిగింది. ఓకే, సో వరీసమ్ కాదు. బట్ షార్ట్ టర్మ్ పిక్చర్ ఏదైతే ఉందో, షార్ట్ టర్మ్ పిక్చర్ క్లియర్లీ ఏం సజెస్ట్ చేస్తుందంటే దిస్ ఇస్ లోవర్ లోస్. ఓకే, సో ఈ లోవర్ లోస్ ఫార్మ్ అవుతుంది. సో లోవర్ లోస్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ బేరిష్ సైన్, రైట్? మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి, ఆల్ దీస్ ఆర్ లోవర్ లోస్. ఓకే, అండ్ లోవర్ హైస్. సో ప్రీవియస్గా వెళ్ళి ప్రీవియస్ లోస్ని బ్రేక్ చేస్తుందా నెక్స్ట్ కమింగ్ డేస్లో అనేది వీ హ్యావ్ టు సీ. ఓకే, సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు సేమ్ వే ఆఫ్ అనాలిసిస్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ సేమ్గా వెళ్తున్నాయి. బట్ బ్యాంక్ నిఫ్టీలో మనం ఏం చూడొచ్చు అంటే కొంచెం ఎక్కువ కరెక్షన్ అనేది, క్లోజ్ టు 15% అనేది మనం చూడొచ్చు. ఇట్ ఈస్ ఆబ్వియస్, జనరల్లీ ఏం జరుగుతుందంటే బ్యాంక్ నిఫ్టీ అనేది హైలీ వాలటైల్. ఓకే, దెన్ నిఫ్టీ. సో ఇక్కడ కూడా మనం వాట్ వీ కెన్ సీ, ఇక్కడ మీరు చూసినట్లయితే బౌన్స్ ఏది కూడా అంత స్ట్రాంగ్గా లేదు. నిఫ్టీలో మీరు చూసినట్లయితే బౌన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, బట్ బ్యాంక్ నిఫ్టీ అనేది రిలేటివ్గా వీక్గా ఉంది. సో రేపొద్దున బ్యాంక్ నిఫ్టీలో మీరు పుట్ ఆప్షన్ సైడ్ బయింగ్స్ అనేవి మీకు ఫేవరబుల్గా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. నేను లాస్ట్ ఫ్యూ డేస్గా, ఈ లాస్ట్ మనం చెప్పాలి అంటే లాస్ట్ ఫ్యూ వీక్స్గానే నేను అది అబ్జర్వ్ చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీలో పుట్ ఆప్షన్స్ మనకి మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఓకే, సో ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. బట్ రిలేటివ్గా నేను మీకు స్మాల్ క్యాప్ ఇండెక్స్ని చూపిస్తాను. సో స్మాల్ క్యాప్ ఇండెక్స్ మీరు చూడండి. స్మాల్ క్యాప్ ఇండెక్స్లో ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను అగైన్ మీకు ప్రీవియస్ హై నుంచి నేను మార్కింగ్ చేసి చూపిస్తాను. సో దీనివల్ల ఏమవుతుందంటే కంపారిజన్. సో ఆల్వేస్ కంపారిజన్ ఎందుకు మనం చేయాలి అంటే కంపారిజన్లో మనకి వీ విల్ ఐడెంటిఫై, రైట్? సో ఏంటి, ఏం జరుగుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. మీరు ఆల్ టైమ్ హైస్ నుంచి చూసినట్లయితే ఇది క్లోజ్ టు నిఫ్టీ లాగే 10-11% కరెక్ట్ అయితే అవటం జరిగింది. బట్ నిఫ్టీ కన్నా చాలా వాలటైలిటీగా ఉండాలి నిఫ్టీ స్మాల్ క్యాప్. బట్ ఆ వాలటైలిటీ మనకి ఇక్కడ కనిపించట్లేదు, చూడండి. ఓకే, అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ద బౌన్స్, ఎప్పుడైతే బౌన్స్ అవుతుందో బౌన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్స్లో మీరు ఇక్కడ ఆర్ఎస్ మీరు చూసినట్లయితే నిఫ్టీని అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. సో బేసికల్లీ ఏంటి, దీని అర్థం ఏంటి అంటే నిఫ్టీ స్మాల్ క్యాప్స్లో ఇంకా బయింగ్ అనేది జరుగుతుంది, బట్ రెదర్ దాన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో దే ఆర్ నాట్ స్ట్రాంగ్. సో స్టాక్స్ మీరు చూసినట్లయితే నిఫ్టీ స్మాల్ క్యాప్లో మంచి మూమెంట్ అనేది స్మాల్ క్యాప్స్లో ఉంది ఇంకా కూడా. సో వాట్ ఐ సే ఈజ్, వరీ అవ్వాల్సిన, ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ కాదు. ఎందుకంటే ఇఫ్ దెర్ ఈస్ ఎ ప్యానిక్ సిచ్యువేషన్, ఒమిక్రాన్ కానివ్వండి లేకపోతే ఎనీ అదర్ వేరియంట్, ఎనీ అదర్ కరెక్షన్ మీరు చూసినట్లయితే స్మాల్ క్యాప్లో డీప్ కరెక్షన్ అనేది ఉండాలి. ఓకే, బట్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. సో షార్ట్ టర్మ్లో ఎనీ ఆపర్చునిటీస్ మనకి రావటం, నిఫ్టీలో షార్టింగ్ ఆపర్చునిటీస్, బ్యాంక్ నిఫ్టీలో షార్టింగ్ ఆపర్చునిటీస్, పీఈ బయింగ్ ఆపర్చునిటీస్ పైన ఎలాగో మనం వీ హ్యావ్ టు గో త్రూ. బట్ ప్యానిక్ సిచ్యువేషన్ అయితే లేదు, ఎందుకంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ క్లియర్గా కనిపిస్తుంది మనకి. నిఫ్టీ కన్నా బెటర్గా పర్ఫార్మెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో బౌన్స్ జస్ట్ ఇది కూడా చూడండి, లో నుంచి నిఫ్టీ స్మాల్ క్యాప్ ఎంత బౌన్స్ అయ్యింది అనేది కూడా మనం టిల్ డేట్ ఆల్మోస్ట్ 6.5%. ఓకే, 6.5%. అండ్ మీరు ఇదే బౌన్స్ మీరు ఇక్కడ నుంచి చూసినట్లయితే వాట్ వీ కెన్ సీ ఈజ్ కేవలం మనకి
2.5% బౌన్స్ అనేది మనకి నిఫ్టీ 50లో. సో స్మాల్ క్యాప్ స్టాక్స్ పైన లేకపోతే స్మాల్ క్యాప్ ఇండెక్స్ పైన ఫోకస్ చేయండి, బట్ వరీసమ్ అవ్వాల్సిన ఇదేం లేదు. అండ్ నేను మీకు ఎప్పుడు కూడా ఈ ఇండెక్స్ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను, విక్స్ విక్స్ ఓకే. సో విక్స్ మనకి ఇండియా విక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో జనరలీ నేను ఎప్పుడు కూడా ఈ ఇండియా విక్స్ మీకు చాలాసార్లు చెప్పాను బిలో 18 ఉండాలి, బట్ ఈసారి మనకి ఈ మొన్న ఫాల్లో 22 కూడా వెళ్ళింది ఓకే. సో విచ్ ఇస్ అగైన్ వరీసమ్ బట్ ఆ సస్టైన్ అవ్వలేదు, అగైన్ ఇట్ పుల్ బ్యాక్ అనేది ఇచ్చేసింది. సో మీరు ఇండెక్స్ పైన ఉన్నట్లయితే కనుక ఐఎమ్ నాట్ వెరీ బుల్లిష్ ఆన్ ఇండెక్స్, బట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో నేను మీకు చెప్పాను. సో అగైన్ 18 అబోవ్ ఉన్నాం మనం. సో కాషియస్గా ఉండండి ఓకే. పుట్ ఆప్షన్ సైడ్ మీకు మంచి మనీ వస్తుంది, లైక్ నేను మీకు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విక్స్ ఇంక్రీజ్ అయితే పుట్ ఆప్షన్ బయింగ్లో మనకి మంచి మూమెంట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే. రైట్, సో లెటస్ సీ ఆప్షన్ చార్ట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు క్లియర్గా నేను చెప్పాను బుల్లిష్ వ్యూ అయితే కాదు, అగైన్ ఇట్ ఈస్ అ బేరిష్ వ్యూ నేను మీకు చెప్పాను వాట్ ఈస్ ద రీజన్. సో ఈ చార్ట్ చూడండి, ఈ చార్ట్ నిఫ్టీ యొక్క ఎట్ ద మనీ. మీరు నేను యాక్చువల్గా ఈ అనాలిసిస్కి ఎప్పుడు కూడా మంత్లీ ఆప్షన్ ప్రిఫర్ చేస్తాను, బట్ మీరు ఈ వీక్ ఆప్షన్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సో దట్ మీరు ఏమైనా ట్రేడ్స్ తీసుకుంటానికి కూడా ఇట్ విల్ బీ పాసిబుల్. సో ఇది ఎట్ ద మనీ నిఫ్టీ పుట్ ఆప్షన్. సో ఇక్కడ మనం మీరు చూడొచ్చు అబోవ్ 150 లెవెల్స్ మనకి గుడ్ అప్ సైడ్ అనేది ఉంది ఓకే. సో ఇప్పుడు మనం 128 లెవెల్స్ ఉన్నాము, బట్ అబోవ్ 150 ఓకే, అబోవ్ 150 కనుక ఈ ఆప్షన్ అనేది రేపు అబోవ్ 150 మండే అబోవ్ 150 వెళ్తే మనం గుడ్ మూమెంట్ అనేది 250 లెవెల్స్ అండ్ బియాండ్ దట్ 300 లెవెల్స్ కూడా చూడటానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే. సో 150 ఆ తర్వాత 200 అబోవ్ వెళ్తే కనుక యూ కెన్ సీ 250 అండ్ అబోవ్ 300 ఆల్సో. సో ఇది నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్. మీరు ఇదే విధంగా కాల్ ఆప్షన్ చూసినట్లయితే, సో కాల్ ఆప్షన్ అనేది మనకి యాంకర్ కాలం ఫాలో త్రూ ఇచ్చింది. సో ఇక్కడ నేను 105, సో ఈ లెవెల్ చూడండి ప్రీవియస్లో ఇది 105లో ఉంది. ఈ కాల్ ఆప్షన్ కనుక 105 బిలో వెళ్తే మనం మోర్ ఫాల్ని మనం నిఫ్టీలో చూడొచ్చు. సో అట్ దట్ టైం మీరు 105 బిలో వెళ్తే మీరు కాల్ ఆప్షన్ షార్ట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ సింపుల్గా పుట్ ఆప్షన్లో యూ కెన్ బై ఓకే. సో ఈ వాల్యూస్ చూడండి, గుర్తు పెట్టుకోండి. అండ్ ఇన్ ద సేమ్ వే మీరు ఇది చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ 36,200 అగైన్ ఇది కూడా కాల్ పుట్ ఆప్షన్. సో అగైన్ ఇది ఎప్పుడు వరకు బుల్లిష్గా ఉంది, 415 అబోవ్ వెళ్తే దిస్ ఈస్ బుల్లిష్ ఓకే. బట్ మీరేం చేయొచ్చు 415 అబోవ్ కొంత పోర్షన్ తీసుకొని అండ్ అబోవ్ 470 లెవెల్స్, ఇందులో అగైన్ 470 లెవెల్స్ అబోవ్ వెళ్తే కనుక డెఫినెట్లీ మనకి ఇందులో కూడా ఆప్షన్ అనేది ఆల్మోస్ట్ మనకి 600 ఆ తర్వాత 800 లెవెల్స్ వెళ్ళటానికి కూడా ఛాన్స్ ఉంది. అండ్ అగైన్ సేమ్ కాల్ ఆప్షన్ మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా ఈ కాల్ ఆప్షన్ అనేది మనకి ప్రీవియస్లో ఇంతకుముందు నిఫ్టీలో ఎలా అయితే మనం 105 అనుకున్నామో ఇది కూడా బిలో, ఫస్ట్ థింగ్ ఏంటంటే బిలో 350 ఆ తర్వాత బిలో మనకి 300 లెవెల్స్ వెళ్తే కనుక మనకి మోర్ డౌన్ సైడ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ చూడొచ్చు. సేమ్ థింగ్ ఎందుకు ఈ లెవెల్స్ అంటే సేమ్ మనం ఏదైతే ఇక్కడ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో మాట్లాడుకున్నామో ఏం జరుగుతుంది ఒకసారి అంటే ఈ ప్రీవియస్ లోస్ బ్రేక్ అవుతుంది అంతే, అంతకుమించి ఏం కాదు, ఈ ప్రీవియస్ లోస్ బ్రేక్ అవుతుంది. సో ప్రీవియస్లో ఇక్కడ బ్రేక్ అయింది అనుకోండి ఏం జరుగుతుంది, అగైన్ ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే. సో దట్ ఈస్ ద రీజన్. సో 105 ఫర్ నిఫ్టీ, అలాగే 300 ఫర్ బ్యాంక్ నిఫ్టీ 36,200 కాల్ ఆప్షన్ ఓకే. సో ఇది రెండు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ ఓకే. సో ఇప్పుడు నేను మీకు టూ స్టాక్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఈస్ ఫస్ట్ స్టాక్ ఈజ్ ఐడియా. సో ఐడియా ఒకసారి మనం చూద్దాము. సో ఈ ఐడియా చార్ట్ ఇది రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్ ఆఫ్ ఐడియా. సో క్లియర్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఈ టాప్ ఉంది చూసారా, ఇది 2013. సో 2013 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 8 ఇయర్స్ మనం ఈ స్ప్రెడ్ చార్ట్ అనేది, ఆర్ఎస్ చార్ట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. అంటే ఏం జరుగుతుందంటే 2013 నుంచి కూడా ఐడియా అనేది కంటిన్యూస్గా ఫాలో అవుతూ వస్తుంది ఓకే. సో ఇప్పుడు వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు నేను ఇప్పుడు ఇది డిస్కస్ చేస్తానంటే, ఇప్పుడు నేను కొద్దిగా అజూమ్ చేస్తాను చార్ట్ని రీసెంట్ టైమ్స్లో, అంటే ఇప్పుడు కరెంట్ టైమ్స్లోకి మనం వద్దాం. సో కరెంట్ టైంలోకి మనం వచ్చినట్లయితే వాట్ వీ కెన్ సీ ఈజ్,
ఓకే. సో ఇది కరెంట్ టైం. సో కరెంట్ టైంలో మనం చూసినట్లయితే వాట్ వీ కెన్ సీ, చూడండి ఇక్కడ మీరు హారిజాంటల్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది అవునా. సో ఈ స్లోపింగ్ ట్రెండ్ లైన్ విచ్ ఇస్ అ బేరిష్ ట్రెండ్ లైన్ మనకి. ఓకే, నేను ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే సో రైట్, సో ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి బ్రేక్ అయింది రైట్. సో అండ్ అగైన్ ఇంకొక ట్రెండ్ లైన్ నేను ఇంకొక ట్రెండ్ లైన్ నేను డ్రా చేస్తాను. ఓకే సో ఈ ప్రీవియస్ హైస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా బ్రేక్అవుట్ అయింది రైట్. సో ఈ షార్ట్ టర్మ్లో ఏదైతే ఉంది, ఇది వీక్లీ చార్ట్. ఓకే సో ఈ షార్ట్ టర్మ్లో అంటే కరెంట్ టైంలో ఏం జరుగుతుంది అంటే మనకి ఐడియాలో మంచి మూమెంట్ అనేది, రిలేటివ్ స్ట్రెంగ్త్లో మంచి మూమెంట్ అనేది చూపించింది. సో ఇంతకు ముందు కూడా ఇలాంటి బిహేవియరే ఫాలో అయ్యింది అండ్ అగైన్ ఆ తర్వాత మళ్ళీ ఫాల్ బ్యాక్ అయిపోయింది. నేను కాదనట్లేదు, ఎస్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. సో ఇదేదో రామబాణం అని కాదు. ఓకే సో దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఇక్కడ కూడా మనకి ఈ స్లోపింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్ అయినాయి. ఆ తర్వాత అగైన్ ఇది కూడా మనకి బ్రేక్అవుట్ అవటం జరిగింది రైట్. సో ఇదే సేమ్ సినారియో ఆ తర్వాత కొంచెం ర్యాలీ అయితే మనం చూసాం, అగైన్ మళ్ళీ ఫాల్ బ్యాక్ అయింది. బట్ అగైన్ ఈసారి మనం ఏం చూస్తున్నాం అంటే అగైన్ మనం అటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఓకే ఈసారి కూడా మనకి ఈసారి వాట్ ఈస్ ద బెనిఫిట్ అంటే నేను మీకు ప్రైస్ చార్ట్లోకి వెళ్ళి చూపిస్తాను. ఓకే సో ప్రైస్ చార్ట్లో వాట్ ఈస్ ద బెనిఫిట్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే రైట్. సో ఇది రిలేటివ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు నేను ప్రైస్ చార్ట్లోకి వెళ్ళాను అంటే కనుక ఐడియాలో ఎంతో కాలం క్రితంగా నేను ఈ ట్రెండ్ లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అవ్వటం జరిగింది అండ్ ఈ ప్రీవియస్ హైస్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రీవియస్ హై మీరు చూసినట్లయితే 13.5, ఇప్పుడు 13.5 అబోవ్ మనం ట్రేడ్ అవుతున్నాం విచ్ ఇస్ 14.45. సో వాట్ ఐ సజెస్ట్, నేనేమనుకుంటున్నాను అంటే దేర్ కెన్ బి మోర్ అప్ సైడ్ ఇన్ దిస్ స్టాక్. ఓకే అండ్ మీరు ఇక్కడ ఏడిఎక్స్ ఇండికేటర్ ప్రకారంగా చూసిన ప్రైస్ అనేది ఈ 13.5 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ ఫస్ట్ ఈ హై వెళ్ళిందండి, 12 వెళ్ళింది, 12 బ్రేక్ చేసి 12.34, ఆ తర్వాత 13.5 వెళ్ళింది, ఇప్పుడు మనం 14.45. సో అగైన్ మనం ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే అగైన్ ఎప్పుడైతే ఇది ప్రీవియస్ హైస్ని బ్రేక్అవుట్ చేస్తుందో అగైన్ ఫాల్ బ్యాక్ అవుతుంది. బట్ ఈసారి 14.45 హై మేక్ చేసింది అండ్ ఇక్కడ ఒక స్మాల్ స్టాప్ లాసెస్తో, ఓకే ఒక బట్ మీ ఇష్టం లైక్ 10-15% స్టాప్ లాసెస్తో యూ కెన్ ఎయిమ్ ఫర్ హయ్యర్ లెవెల్స్ ఇన్ ఐడియా. సో లైక్ అగైన్ ఐడియా, వోడాఫోన్, ఆ తర్వాత జియో, వీళ్ళందరూ కూడా ప్రైస్ టారిఫ్స్ని ఇంక్రీజ్ చేయటం, ఆల్ దీస్ థింగ్స్. సో ఐడియా అనేది సర్వైవల్ అయ్యింది అని మనం చెప్పడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో 3 ప్లేయర్స్ అనేవాళ్ళు వీళ్ళు సర్వైవ్ అయ్యారు. సో లెటర్ సి 10-15% స్టాప్ లాస్ తీసుకొని వీటిల్లో ఐడియాలో మనం ఎంట్రీస్ తీసుకుంటాంలో వచ్చిన నష్టం ఏం లేదు. యూ నో 10-15% ఈజ్ యువర్ మ్యాక్సిమం లాస్, బట్ అప్ సైడ్ పొటెన్షియల్ అనేది, ఓకే ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే అప్ సైడ్ పొటెన్షియల్ అనేది మోర్ దెన్ 40-50% కూడా ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సో దిస్ ఈజ్ ఐడియా. ఇప్పుడు నేను అగైన్ నెక్స్ట్ స్టాక్ నేను మీతో డిస్కస్ చేయబోయే స్టాక్ విచ్ ఈస్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎఫ్ఎండో స్టాక్స్లో ఇది కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ నేను చాలా ఈ ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇది మన టెలిగ్రామ్ ఛానల్. సో ఇక్కడ నేను ఆప్షన్స్ గురించి, ఆ తర్వాత మనకి క్రిప్టో కరెన్సీస్ గురించి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుతూ ఉంటాను. సో ఇది కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. థింక్ ఈక్విటీ లెర్న్ టు అర్న్ అని చెప్పి మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే మన ఛానల్ వస్తుంది. ఓకే సో ఇందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. లెటస్ ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ ఏంటో చూద్దాము. సో విచ్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ ఇది కూడా. సో ఈ స్టాక్ వచ్చేసి ఎస్కార్ట్స్. సో లెటస్ ఈ ఎస్కార్ట్స్ చార్ట్ చూద్దాం. సో ఇది ప్రైస్ చార్ట్ ఆఫ్ ఎస్కార్ట్స్. మీరు ఒకసారి నేను ఎస్కార్ట్స్ చార్ట్ ఓపెన్ చేస్తాను రైట్. సో ఈ స్టాక్ మీకు తెలుసు ఆటో సెగ్మెంట్లో ఉన్నది అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఒకసారి ఈ చార్ట్ నేను ఓపెన్ చేస్తాను. దిస్ స్టాక్ ఈజ్ వెరీ, మనకేంటంటే బిహేవింగ్ వెరీ డిఫరెంట్లీ. ఓకే సో ఈ స్టాక్ చూడండి, మోస్ట్ ఆఫ్ ద ఆటో స్టాక్స్ మీరు వెళ్ళి చార్ట్స్ చూడండి, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ టైమ్ హై. బట్ ఎస్కార్ట్స్ అనేది ఆల్ టైమ్ హైలో ఉంది అండ్ రీసెంట్లీ ఈ స్టాక్ అనేది ఎప్పుడైతే రిలేటివ్ స్ట్రెంగ్త్ అబోవ్ జీరో వెళ్ళటం జరిగిందో ఈ రేడార్లోకి వచ్చింది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ రిలేటివ్ స్ట్రెంగ్త్లో ఆల్మోస్ట్ మనకి 55% రిటర్న్స్ ఇచ్చింది ఎప్పుడైతే షార్ట్ టర్మ్లో రిలేటివ్ స్ట్రెంగ్త్ అబోవ్ జీరో వచ్చిందో. అలాగే లాంగ్ టర్మ్లో అబోవ్ జీరో ఎప్పుడైతే రావటం జరిగిందో మనకి వెరీ లాస్ట్ 3 వీక్స్లో నిఫ్టీ డిడ్ నథింగ్ బట్ మనకి ఈ ఎస్కార్ట్స్ అనేది 30% రిటర్న్స్ ఇవ్వటం జరిగింది.
అండ్ గోయింగ్ హెడ్ ఎస్కార్ట్స్ అనేది ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది నా అభిప్రాయం. సో బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ మీరు 6% ఫర్ షార్ట్ టర్మ్ ఆర్ ఎల్స్ 15% ఫర్ మీడియం టర్మ్ స్టాప్ లాసెస్ తీసుకొని ఈ స్టాక్లో మీరు ఏదైనా డిప్స్ వస్తే ఎంట్రీస్ తీసుకుంటానికి చూడొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద టూ స్టాక్స్. ఓకే, అండ్ అలాగే క్రిప్టో మార్కెట్స్ మనం చూసినట్లయితే కరెక్షన్లో ఉన్నాయి. అండ్ ఇథీరియం అండ్ బిట్కాయిన్ ఈ రెండు, ఇథీరియం ఈజ్ స్ట్రాంగ్, ఓకే, బిట్కాయిన్ కన్నా మీకు ఇథీరియం అనేది స్ట్రాంగ్గా ఉంది. దెర్ ఆర్ సో మెనీ ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ ఆల్సో ఈ వీటికి అనుకున్న స్మార్ట్ కాంట్రాక్ట్స్, బ్లాక్ చైన్, ఆ తర్వాత ఎన్ఎఫ్టీ స్పేస్, సో ఇవన్నీ కూడా బజ్జింగ్లో ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా నేను స్టడీ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో లెట్ అస్ సీ. ఈ క్రిప్టో మార్కెట్ కూడా ఇట్ ఈస్ వెరీ అట్ ఇంట్రెస్టింగ్ జంక్షన్. ఓకే, సో ఇన్ దిస్ స్ట్రాంగ్ మీరు ఏదైనా నన్ను స్ట్రాంగ్ అడిగితే కనుక దేర్ ఈస్ ఇథీరియం, ఆ తర్వాత పాలిగాన్ మ్యాటిక్. సో ఇండియన్ డెవలపర్స్ డెవలప్ చేశారు పాలిగాన్ మ్యాటిక్. సో ఇథీరియం ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేయర్స్. ఒకవేళ మీరు ఆ చార్ట్స్ చూసి డెసిషన్స్ తీసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇవే నేను డిస్కస్ చేయాలనుకున్నది, లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఆ తర్వాత వాటి ఆప్షన్స్, వాటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్కార్ట్స్ అండ్ ఐడియా వాటి యొక్క అనాలిసిస్ కూడా నేను మీతో డిస్కస్ చేశాను. ఓకే, ఈ అనాలిసిస్ పైన మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో చెప్పండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మెయిల్స్ వస్తున్నాయి, క్వైరీస్ వస్తున్నాయి రిగార్డింగ్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్. ఓకే, సో లైక్ నేను ఈసారి టెక్నికల్ అనాలిసిస్ కోర్స్లో క్రిప్టోని కూడా ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ స్టే ట్యూన్డ్. ఓకే, సో డెఫినెట్లీ నేను అప్డేట్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని చేశాను. జై హింద్.